ఇక ఈ సంవత్సరంలో మూఢముల గురించి తెలుసుకుంటే, గురుముఢమే జూలై 10, 2014 ఈ జయనామ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ త్రయోదశి గురువారం రోజున గురుముఢమే ప్రారంభమవుతుంది. తేదీ 8/8/2014 వరకు అనగా శ్రీ జయనామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ ద్వాదశి శుక్రవారం వరకు గురుమూఢమి ఉంటుంది. ఆ రోజున గురుమూఢమి త్యాగమవుతుంది. అదేవిధంగా శుక్రమూఢం గురించి తెలుసుకుంటే, తేదీ 18/8/2014 శ్రీ జయనామ సంవత్సరం భాద్రపద బహుళ దశమి గురువారం రోజున శుక్రమూఢమి ప్రారంభమై, తేదీ 4/4/2014 శ్రీ జయనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ త్రయోదశి గురువారం రోజున శుక్రమూఢమి త్యాగమవుతుంది. ఇక ఈ గురుమూఢమి శుక్రమూఢమి ఇటువంటి మూఢమిల్లో ఎటువంటి శుభకార్యాలు అనగా గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు, శంకుస్థాపనలు మొదలైనటువంటివి కూడా మూఢమి కార్యక్రమాలలో చేయకూడకపోవడం మంచిది. ఇక ఈ సంవత్సరంలో మకర సంక్రమణం గురించి తెలుసుకుంటే, జనవరి 14/2005 శ్రీ జయనామ సంవత్సర పుష్య బహుళ నవమి బుధవారము ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదము మకర రాశిలోకి రవి రాత్రి 12:19 అనగా తెల్లవారితే గురువారం రోజు 15వ తారీఖున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం చేత, తేదీ 15/1/2015 గురువారం రోజున మకర సంక్రమణము ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. తిథి బహుళ నవమి బుధవారము నక్షత్రం స్వాతి 4వ పాదము రాశి తుల, యోగము శూల, కరణం గరజి, లగ్నము తుల. మకర సంక్రమణం పురుషుడు మందాకిని నామధేయుడు, క్షత్రియులకు హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. కుంకుమ స్నానం వలన శుభం కలుగుతుంది. నీలాంబరం ధరించడం వలన పాప భయము మహాభీతి తొలగిపోతాయి. లాక్షాగంధము ధరించడం వలన దుర్మార్గపు స్త్రీలకు హాని కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జపాపుష్ప ధారణ వలన కొన్ని కలహములు కూడా వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. గోమేధిక ధారణ వలన మహాభయం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈ సంవత్సర ఫలము. ఇక ఈ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల